తిట్టితే నాకోటయ్య, నా వల్ల నీ ఇంటికి ఏదన్నా జరిగినట్టు అనిపిస్తే నాకోటయ్య అని అడుగుతున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే కదా అడుగుతోంది, మీ బతుకులు బాగోకపోతే నెక్స్ట్ వచ్చాక మేము బాగు చేస్తాం అంటలేదు కదా. ఈయన అట్లాగే చెప్పొచ్చు కదా. ఇప్పుడు 2019లో నేను అధికారంలోకి వచ్చా, ఇవాళ 23, రేపు 24లో ఎన్నికలకు వెళ్తాం. ఈ 4.5 ఏళ్లలో నా వల్ల నీ ఇంటికి వచ్చిన ప్రయోజనం ఉంటే నాకు ఓటేయ్ అని చెప్తున్నాడు. మా ఇంటికి అయితే ఏ ప్రయోజనం రాలేదు, కాబట్టి నేను ఓటే ఎక్కర్లేదు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేటప్పటికి 2014 నుంచి 2019 దాకా నేను మీకు స్వర్ణయుగం చూపించా, మీ ఇంట్లో అద్భుతమైన ప్రయోజనం చేకూర్చా, 2004 ముందు నా పరిపాలన వలన మీరు బాగుపడున్నా, 2014 నుంచి 2019 మధ్యలో నా పరిపాలన వలన మీ ఇంటికి లాభం చేకూరిందో లేదో మీ ఇంట్లో ఒకసారి కూర్చుని అందరూ మాట్లాడుకోండి, నా వల్ల మీ ఇంట్లో ఏమేమి వచ్చినాయో చూసుకోండి, నా వల్ల మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా, నా వల్ల మీ ఇంట్లో పిల్లలు బాగుపడ్డారు, నా వల్ల మీ ఇంట్లో చదువులు వచ్చినాయో, నా వల్ల మీ ఇంట్లో పెన్షన్ వచ్చిందో ఈ లెక్కేసుకోండి, అప్పటికెప్పుడు కంపేర్ చేసుకోండి. అప్పుడు ఎక్కువగా ఉందంటే నాకే ఓటేయండి, ఇప్పుడు ఎక్కువగా ఉందంటే ఆయనకే ఓటేయండి. నేను సగర్వంగా చెప్తున్నా, నా హయాంలోనే మీరు అందరూ బాగుపడ్డారు, లేకపోతే ఇదిగో ఈ పథకం నా వల్ల వచ్చింది, ఈ పని నా వల్ల వచ్చింది అని చెప్పొచ్చు కదా. ఇవాళ కాదు, మొన్న 5 ఏళ్ళు కాదు, 14 ఏళ్లలో ఆయన పరిపాలన 14 ఏళ్లలో నా వలన మీరు ఈ పథకంతో లబ్ధి పొందారు, నా వలన మీరు ఈ ఇష్యూలో లబ్ధి పొందారు అని ఎందుకు చెప్పట్లా? ఒకే ఒక్క పాయింట్ చెప్తారు, కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్ బాగుపడిపోయిందని. మరి అక్కడ ఎందుకు చెప్పి గెలవట్లా? అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటేస్తామని ఎందుకు చెబుతున్నప్పుడు అక్కడైనా అక్కడనే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనకు వదిలేసి పోనీ, రేపొద్దున మళ్ళీ బాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది కాబట్టి ఓటేయమని అడుగుతాం. ఏం చూసి? హైదరాబాద్ చూసి, లేకపోతే తెలంగాణను చూసి? కాబట్టి తెలంగాణలో ఇవాళ చంద్రబాబు వల్ల మీ బతుకు బాగుపడి ఉంటే, మీ ఇంట్లో బతుకు బాగుపడి ఉంటే బాబు గారికి ఓటేయండి అని చెప్పి, ఇదిగో రేపు మేము చూపెడతాం జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారిని, చంద్రబాబు గారిని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు, చూడండి ఆయన వల్లనే ఈ రాష్ట్రం. అంటే అలా అడగలేకపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు డామినేట్ చేసిన, ఎందుకంటే మీరు అన్నట్టు కొన్ని ఆయన ఉన్నప్పుడు, ఓకే టీడీపీలు చెప్తారు లేదా తెలియదు కానీ, జాబ్ క్యాలెండర్ లేదు, మేము ఉన్నప్పుడు నిరుద్యోగులకు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఉపాధి చూపించాం, నిరుద్యోగ బృతి కూడా ఇచ్చాం అని చెప్పుకోవచ్చు. అన్నా క్యాంటీన్ తీసేశారు, నిన్నప్పుడు అన్నం పెట్టాను, ఇప్పుడు ఆయన తీసేసాడు వచ్చాక అని చెప్పుకోవచ్చు. ఈయన పెంచుకుంటూ పోతాను.